నమస్తే గాయ్స్, అందరు మంచుకున్నారా? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, కొత్తగా అయితే వచ్చిండ్రు అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. అలా థంబ్నైల్ చూసిండ్రు కదా, ఇదైతే మెయిన్ వీడియో అనమాట. థింగ్స్ నాట్ టు డూ, అంటే జనరల్గా ఆన్ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఆఫ్ ఇంకా జాయినింగ్ డేట్ రాని వాళ్ళు ఉంటారు కదా. సో రీసెంట్గా ఏమైందంటే, లైక్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్ క్యాప్జెమిని ఏదైనా పోస్ట్ పెట్టినా కింద కామెంట్ చేస్తున్నారు అండ్ క్యాప్జెమిని ట్విట్టర్లో రీట్వీట్స్ చేస్తున్నారనమాట. లైక్ జాయినింగ్ రాలేదు, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అండ్ ఏదో వదులుతలేరు, ఫేస్బుక్ ఇట్లా వదులుతలేరు, ఫేస్బుక్లోకి ఇట్లా కామెంట్లు చేస్తున్నారు. సో దీనివల్ల ఏమన్నా అవుతుందా అన్న దాని గురించి మాట్లాడదాం. సో గైస్, నేనేం చెప్తా అంటే, సి మీరు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ దేంట్లో ఏం పెట్టినా, దేంట్లో మెసేజెస్ పెట్టినా, దేంట్లో ఏం పెట్టినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ లేదు. బికాజ్ మీకు మీరు ట్వీట్స్ చేసి మెసేజ్ చేసి కామెంట్ చేస్తే అది ఎవరు చూడరు, లైక్ పట్టించుకోరు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్. సెకండ్ ఏంటంటే, ఇంకొందరు ఏం చేస్తున్నారంటే, లైక్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ అని చెప్పినా ఇందాక ఆ కామెంట్లో రీట్వీట్లో వాళ్ళ ఫుల్ మెయిల్ ఐడి కానీ డీటెయిల్స్ కానీ ప్రొవైడ్ చేసి మాకు ఇంకా జాయినింగ్ కాలేదని చెప్పేసి ఒక చిన్న మెయిల్ టైప్ లాగా పెడుతున్నారనమాట మెసేజ్, లాంగ్ మెసేజ్. లైక్ వాళ్ళ మొత్తం మా నేమ్ ఫుల్ నేమ్తో సహా పెడుతున్నారు. సో అట్లా పెడితే మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, లైక్ మీరు ఎవరైనా ఉంటే అట్లా చేయకండి. ఎందుకంటే యాక్చువల్లీ కంపెనీ ఎంప్లాయీస్ ఎందుకు తీసుకుంటే, పేషెంట్స్ చెక్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర రీజన్ ఉంటుంది అన్నమాట. ఒక ఎంప్లాయీని ఎందుకు తీసుకోవాలి, తీసుకోవద్దు అన్న దాని గురించి వాళ్ళకి రీజన్ ఉంటుంది. సో మీరు ఇట్లా ఫుల్ నేమ్తో సహా కింద కామెంట్లలో ఆడగీడ పెట్టిండ్రు అనుకోండి, సపోజ్ వానికైనా థిక్కర్ ఎగి ఆ ఫుల్ నేమ్ క్యాండిడేట్ని సెర్చ్ చేసి ఫుల్ నేమ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈయనకి జాయినింగ్ చేయొద్దని చెప్పి క్యాన్సిల్ చేసినా చేసే రకంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషను. సో దయచేసి అట్లా ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ జాయినింగ్ రాలేదు మాకు ఇంకా, ఎప్పుడు వస్తుంది జాయినింగ్ రాలేదు, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కామెంట్లు అవి ఇవి చేయకండి. సో ఇప్పుడు ముందే కంపెనీ చాలామందిని తీసుకోవడానికి డిలే అవుతుంది కాబట్టి మీరు ఇట్లా చేస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అట్లా చేయకండి గాయ్స్. అండ్ ఇంకో విషయం వచ్చేస్తే, చాలామంది అయితే లైక్ క్యాప్జెమిని సపోర్ట్ ఐటీ సపోర్ట్ మెయిల్స్ ఉంటాయి కదా, సో దానికి మెయిల్ చేస్తున్నారు మాకు జాయినింగ్ రాలేదని చెప్పేసి. సో కొందరి దగ్గర లైక్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ ఐడి తీసుకొని మరీ చేస్తున్నారు. నో యూస్ గైస్, నో యూస్. ఎట్లా అంటే, ఇప్పుడు సిచ్యువేషను వాళ్ళు జాయినింగ్ ఇస్తేనే మనం తీసుకోవాలి, అంతే, అది సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకుండా మీరు ఎన్ని మెయిల్స్ చేసినా మీకు ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది, కానీ మీకు పేషెంట్గా వెయిట్ చేయండి అని చెప్పేసి మెయిల్ వస్తుంది, కానీ మీ జాయినింగ్ అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు. వాళ్ళకి అంటూ ఒక టైం షెడ్యూల్ చేసుకుని ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు 100 పీపుల్కి ఈ టైంలో ఇవ్వాలి, ఈ టైంలో ఇవ్వాలి, ఆటోమేటిక్గా వాళ్ళు అన్ని ప్రాసెస్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్లో ఎవరినెవరిని తీసుకోవాలి వీళ్ళు, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళన్నీ షెడ్యూల్ చేసుకుని పెట్టుకుని ఉంటారు ముందే. సో వచ్చేది వస్తుంది, జాయినింగ్ వచ్చే వాళ్ళకి వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్ అనమాట. సో మీరైతే ఏం చేయండి అంటే, ఈ టైం జాయినింగ్ రానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం మీరు యూజ్ చేసుకోండి. లైక్ ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కానీ ట్రైనింగ్ ఎలా ఉందో కనుక్కోండి. లైక్ వాళ్ళ డొమైన్ ఏది, వాళ్ళకి ఎగ్జామ్స్ ఎట్లా అవుతున్నాయి, ఇవన్నీ కనుక్కుంటే కొంచెం మీకు ఇట్లా జాయినింగ్ అయిన తర్వాత ఇబ్బంది అవ్వదు. సో ఇది నేను చెప్తా, ఇది నా వంతు సజెషన్స్ మీకు. సో ఎవరైతే ఉన్నారో అలా చేయకండి. అండ్ నెక్స్ట్ మీకు లైక్ జాయినింగ్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అప్డేట్ అడుగుతున్నారు. సిమ్ కొందరికి మే ఏప్రిల్ ఉంది, కొందరికి జూన్ జూలై ఉంది, ఆగస్ట్ అనికి కొందరికి వచ్చింది. సో ఆ టైం పీరియడ్ లైక్ అది ఇచ్చిండ్రంటే మీకు జాయినింగ్ పక్క వస్తుంది. సో వెయిట్ చేయండి, వెయిట్ చేయాలి. అండ్ నేను చెప్పినట్టు ఎగ్జామ్స్ వేరే వాటికి అప్లై చేసి రాయండి. సో ఇంకేదన్నా జాయినింగ్ సంబంధించిన అప్డేట్ వస్తే నేను వెంబడే మీకు వీడియో అయితే చేస్తాను. సో నాకు మీద ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. అండ్ అంతే ఈరోజు వీడియో ఇది. సో జస్ట్ చిన్న సజెషన్ అనమాట నా సైడ్ నుంచి. అట్లా మెసేజెస్ కానీ ఆ మెయిల్స్ కానీ చేయకండి, అంతేకాని మీ మంచిగా చెప్తున్నా. సో అంతే గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి మాడ్యూల్స్ మీద, దాని మీద సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చిందో వాళ్ళు మిగతా వీడియోస్ చూడండి. లైక్ అన్ని మాడ్యూల్స్ మీద, దాని మీద, దీని మీద వీడియోస్ అయితే చేసిన నేను. సో మిస్ చేయకుండా చూడండి.
కొందరు ఆల్రెడీ చేసిన వీడియోస్ని అడుగుతున్నారు కామెంట్లో, లైక్ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ కానివ్వండి, అది కానివ్వండి, ఏది కానివ్వండి. సో అన్నీ ఆల్రెడీ చేసినా, మీరు ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఒకసారి అన్నీ ప్లేలిస్ట్లో మీకు ఇంపార్టెంట్ అనిపించే వీడియోలన్నీ చూడండి. రైట్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్, బాయ్ మళ్ళీ.